Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్కు తేడా ఇదే. వైసీపీ అధినేత జగన్ ఓటమి నుంచి బయటపడి కొంత పాలన ఎలా చేయాలన్న దాని గురించి అనుభవజ్ఞులైన వారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. తన తండ్రి వైఎస్ఆర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన పాలన ఎలా సాగించారో, ఎలా ప్రజలకు చేరువగా ఉండేవాళ్ళు జగన్కు తెలియనిది కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను జగన్ దగ్గరుండి చూశారు. ఆయన నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి పాటుపడేవారు. అందుకే వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని రెండవసారి కూడా అధికారాన్ని అప్పగించారు జనం. ఇటు సంక్షేమంతో పాటు అటు అభివృద్ధిని కూడా పరుగులు తీయించడమే కాకుండా వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించేందుకు వైఎస్ఆర్ చేసిన కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-2009 అధికారంలోకి రాగలిగింది. ఇక ప్రత్యర్థి అయిన చంద్రబాబును చూసి జగన్ పాలన విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఇదిలా ఉండగా రాష్ట్రమంతటా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇది ఇంటికి వెళ్ళి ఇవ్వడం కొత్త కాదు. జగన్ హయాంలో వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చిందే. అయితే తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు. వారికి స్వయంగా పంపిణీ చేశారు. రాష్ట్రమంతటా ఎమ్మెల్యేలను పెన్షన్ల పంపిణీలో భాగస్వాములను చేశారు. అంటే ఎమ్మెల్యేలకు పని అప్పచెప్పడమే కాదు, వారిని ప్రజలకు చేరువయ్యేలా చంద్రబాబు తాను కూడా రంగంలోకి దిగి అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఏపీలో అధికార పార్టీ ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పరచుకుంది. సచివాలయం సిబ్బందిని మాత్రమే పెన్షన్లకు పంపలేదు, వారితో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపారు. కానీ 136 సార్లు బటన్ నొక్కానన్నావు. 2.75 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశావని చెప్పావు. నిజమే కావచ్చు, కానీ పబ్లిసిటీ ఏది? తాడేపల్లి కార్యాలయంలో కూర్చుని బటన్ నొక్కినంత మాత్రాన సరిపోతుందా? లేక ఏదో ఒక జిల్లాకు వెళ్ళి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినంత మాత్రాన ఉరికేతుందా? వైఎస్ఆర్ చంద్రబాబుల కంటే సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేసినా జగన్కు అంత మైలేజ్ రాకపోవడానికి, పాజిటివిటీ జనంలో కనిపించకపోవడానికి కారణం జగన్ మాత్రమే. ఎవరినీ భాగస్వామ్యాలని చేయకపోవడం, అంతా తానే వ్యవహరించడం, కూర్చున్న చోట నుంచి కదలకపోవడంతోనే మొన్నటి ఎన్నికలలో ఘోర ఓటమి సంభవించిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. జనానికి దూరంగా ఉండాలనుకునే సీఎంను ఎవరు మాత్రం కోరుకుంటారన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికే దొరికి ఉంటుంది. చంద్రబాబు 7-10 వయస్సు దాటినా ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్ ఇచ్చారంటే అది కేవలం ఆయనకే కాదు, పార్టీకి ప్రభుత్వానికి ఎంత పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది కేవలం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయడమే కాదు, వారికి స్వాంతన చెప్పే మాటలు ఎప్పటికప్పుడు చెప్పాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని మీడియాకు దూరంగా ఉండి కనీసం ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా విపక్షాలు చేసే విమర్శలో నమ్మకం ఏమవుతుంది అన్న విషయం ఆలోచించాలి. చిన్న వయస్సులో వచ్చిన ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని ఎక్కువ సమయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం చేయడం కూడా ఓటమికి ఒక కారణంగా ఖచ్చితంగా చెప్పాలి. అందుకే వైఎస్ఆర్ చంద్రబాబుల నుంచి పాలన ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికైనా కొంత తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర్లవన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.